ఈ G+1 హౌస్ వచ్చేసి 107 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసేయండి, అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో అయితే ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే 24.5x39 సైజ్లో అయితే ఉందండి. 107 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన నార్త్ ఫేసింగ్ G+1 హౌస్ ఇది. కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి, మంచి మెటీరియల్ యూస్ చేసి కట్టడం జరిగింది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకి 83 lakhs అయితే స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుందండి. ఇంటి ముందు మనకి 30 feet రోడ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండ్ మనకి కింద 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఎంత లేదన్నా దాదాపు ఒక 7,000 to 9,000 మధ్యలో రెంట్స్ అయితే వస్తాయండి. ఇది హాల్, ఇది వచ్చేసి కిచెన్, బయట సెట్ బ్యాక్ ఏరియాకి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పూజా రూమ్ లాంటిది అయితే ఏమి ఇవ్వలేదు, స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్లోకి వెళ్ళింది మిగతా స్పేస్ అనేది. ఇక లెఫ్ట్ సైడ్లో మనకి మీరు చూసుకుంటున్నారు కదండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి అండ్ దాంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది. దీంట్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, దాంట్లో ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కామన్ బాత్రూమ్ అనేది లేదు, 2 bedrooms లో 2 bathrooms అయితే ఇచ్చేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా మనకి ఒక బోర్ వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇంటికి, ఎవరిది సపరేట్గా అయితే ఉంది. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK అయితే ఉంటుందండి. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఘట్కేసర్ నుండి ఈసేల రూట్లో మధ్యలో మనకి రాంపల్లి వస్తుంది కదా, ఆ రాంపల్లికి ముందే ఉంటుందండి. మీకు గూగుల్ మ్యాప్ పిన్ అయితే నేను వెబ్సైట్లో ఇచ్చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇచ్చాను చూడండి. అండ్ ఆ ఏదైతే మన ఈ ఘట్కేసర్ హైవేకి అని చెప్పానో ఏదైతే రూట్ ఉందో దానికి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందండి, అప్రాక్స్ మనకు ఒక 900 meters నుండి 1.2 kilometer వరకు అయితే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్సే అది కూడా. వచ్చేసి హాల్ అండి మనకి అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండ్ దాని పక్కనే మనకి పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి మొత్తం 107 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. అండ్ సపరేట్గా ఈ కాలనీ వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి మొత్తం కిచెన్ అనమాట. ఇక లెఫ్ట్ సైడ్లో మనం బెడ్రూమ్స్లో అయితే చూద్దాం. స్ట్రీట్గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి, దాంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి, దాంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 24.5x39 సైజులో ఉన్న G+1 హౌస్ అండి. రెంట్స్ దాదాపు 7 to 9,000 మధ్యలో వస్తాయి. 107 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను, గూగుల్ మ్యాప్ ఎగ్జాక్ట్ పిన్ అయితే ఇచ్చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇల్లు అనేది కొనుక్కోవచ్చు, మధ్యలో ఎవరో ఏజెంట్స్ అనేవాళ్ళు ఉండరు. సో అది వచ్చేసి మనకి టెరస్ అండి. సో చూసారు కదా, దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, థ్యాంక్ యూ.